పెట్టుకుని ఆ నీటిని ఒక చోట నిల్వ చేసుకునే ఆ వెలుగొండ ప్రాజెక్టు మాత్రం వారికి గుర్తు లేకుండా పోయిందనే ఒక దురదృష్టం తప్ప నిజంగా ఈ యొక్క నీటి సమస్యకు వేరే ప్రధానమైన అడ్డంకి ఏమీ లేదు. వారి ఆలోచన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాంట్రాక్టర్ మీద చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ, కాంట్రాక్టర్లకు రేట్లు పెంచాలనే ఆ యొక్క తొందర, కాంట్రాక్టర్లు మార్చాలి, కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలి, వారి యొక్క నాయకులకు టెండర్లు ఇవ్వాలని ఒక ఆలోచన తప్ప ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచనలు లేని పరిస్థితి ఈరోజు వర్షాలు పడ్డా కూడా ఎర్రగొండ పాలెం నియోజకవర్గ ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు గొంతెండు పోతున్నా కూడా గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ పరిస్థితి మారుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టు మరి పోలవరం తర్వాత అని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించిన సంగతి కూడా మీ అందరూ ఒకసారి మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సవినయంగా మీ అందరికి మనం చేసుకుంటాం. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు వచ్చే సంవత్సరం మరి ఈ సమయానికల్లా ఖచ్చితంగా ఆ యొక్క నల్లమల్ల సాగర్ లో నీటి నిల్వ చేసుకునే విధంగా చక్కచక్క పనులు సాగుతున్న పరిస్థితిని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ యొక్క టన్నెల్ పనులు కాదు, ఆ యొక్క ముఖ్యంగా పునరావాస కాలనీల నిర్మాణం కానివ్వండి, పునరావాస కాలనీలకు కావలసినటువంటి స్థల సేకరణ కానివ్వండి, పునరావాస కుటుంబాలకు కావలసినటువంటి ఆ ప్యాకేజీలు కానివ్వండి, వాటి మీద ఇప్పటికే దృష్టి పెట్టిన సంగతిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికి మనం చేసుకుంటాం. ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో ఈ యొక్క ప్రాంత ప్రజల సమస్యలు తీరం, ఆ యొక్క నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నీటిని వాడుకుంటూ ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టులు తీసుకుని వాడుకుంటారు, తర్వాత ఆ నాయకుల బొమ్మలు కూడా కనపడం. అలాంటి పార్టీ కాదు, అలాంటి సంస్కారం కాదు, అలాంటి సంప్రదాయం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరు పెట్టుకున్నాం. ఆ పేరులోనే యువజన శ్రామిక రైతులు ఉన్నారు, యువజనులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, రైతులు ఉన్నారు. గర్వంగా కారెత్తుకొని చెప్తాం, మా నాయకుడు, మా యొక్క మహానేత, మా యొక్క స్ఫూర్తిదాత ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఎక్కడ నిలబడిపోవాలన్నా మేము చెప్పడం మేము చేస్తాం. మా యొక్క నేత మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం చెప్ప, అంతేగాని అధికారంలో ఉన్నప్పుడు మరి వర్ధంతులు గుర్తుకు రావడం, అధికారంలో లేని తర్వాత చేసుకునే మరి సంస్కారం కాదు, అలాంటి నాయకులు మాకు లేరనే సంగతి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ రోజు మరొకసారి ఆ మహానేత పాటు ఆ రోజు ఆ యొక్క హెలికాప్టర్ మరి ప్రమాదంలో అసూలు బాసినటువంటి నాయకులు మరి ఆ రోజు మరి సుబ్రహ్మణ్యం గారు అట్లాగే అద్దంకి వెస్లీ గారిని కూడా ఈరోజు మరి స్మరించుకుంటూ వారి ఆత్మ కూడా మరి శాంతి చేకూర్చాలని, వారి పవిత్ర ఆత్మ కూడా శాంతి చేకూర్చాలని, వారి కుటుంబం